నరసింహారెడ్డి గారు మరో కీలకమైన అంశం, కరోనా నేపథ్యంలో రిస్క్ టేకర్స్ కూడా పెద్ద ఎత్తున తమ తమ విధులు నిర్వహిస్తూనే సమాజ సేవలో వారు కూడా పాలు పంచుకుంటున్న నేపథ్యంలో వారికి సంబంధించిన వ్యాక్సినేషన్ను అత్యంత ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో ఈ రిస్క్ టేకర్స్కు సంబంధించిన వ్యాక్సినేషన్ ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్న సందర్భం, దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవానికి పోయినసారి ప్రధానమంత్రి గారు సమీక్షించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ సలహా ఇచ్చినారు. ప్రధానమంత్రి గారు కూడా చాలా అప్రిషియేట్ చేసినారు. ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ వారియర్స్ అని మనం ఇంతకుముందు ఏదైతే ఇప్పుడు డాక్టర్లు కానీ నర్సులు కానీ మెడికల్ స్టాఫ్ ఎవరైతే హాస్పిటల్లో పనిచేస్తున్నారో వారికి మొదట ప్రాధాన్యత ఉంది, ఫ్రంట్ వారియర్స్ అని వాళ్ళకి ఇచ్చినాం. అయితే తర్వాత ఏమైపోయిందంటే ప్రజలు ఎప్పుడైతే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఒక కిరాణా షాప్ ఉంది, ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు, ఇట్లా వీళ్ళు కొన్ని వందల మంది రోజు ఇంటరాక్ట్ అవుతుంటారు. క్యాబ్ డ్రైవర్ ఉన్నాడంటే ఒకసారి తిరిగినాడంటే కొంతమంది ఎక్కించుకొని రోజంతా తిరుగుతుంటాడు అతను. అలా కిరాణా షాప్ అతను వచ్చిన వాళ్ళకి సర్కులు ఇవ్వటం, ఇవన్నీ మెడికల్ షాప్లో పనిచేసే వాళ్ళు ఇవన్నీ వీళ్ళు ఎవరైతే జనము వారి దగ్గరకు వచ్చి వారు జనం కోసం సర్వీస్ చేస్తున్నారో, ఏ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళ వృత్తి కోసము, వీళ్ళకు కూడా చాలా వీళ్ళు వాళ్ళకొక్కలకు వచ్చింది అనుకోండి చాలామందికి వస్తుంది. ఇతర ఇక్కడ మనం అరికట్టగలిగితే వ్యాక్సినేషన్ వేసి వీళ్ళ దగ్గరనే దాన్ని కనుక స్టాప్ చేయగలిగితే చాలామంది రక్షింపబడతారు, వ్యాప్తి ఆగిపోతుంది, స్ప్రెడ్ అనేది ఆగిపోతుంది, ఇంకా అక్కడ అక్కడితోనే ఆగిపోతుంది. ఒక ఆటో డ్రైవర్కి మీరు వేయటం ద్వారా ఆటో డ్రైవర్ సేఫ్గా ఉండి అతను కనుక కరోనా వ్యాక్సిన్ వేసేసి అతనికి ఏదైతే దీనివల్ల దూరంగా పెడితే కరోనాకు దూరంగా పెడితే ఆ ఆటో లెక్క ఆ రోజు తిరిగిన వాళ్ళందరూ బతికిపోయినట్టు. ఒక్కరోజు కాదు, మళ్ళీ ఇట్లా ఎన్ని రోజులు అనేది కూడా ఉంటుంది కదా. కాబట్టి సర్కిల్ అక్కడ బ్రేక్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి కేసీఆర్ గారు చాలా ముందు చూపుతున్న ఆలోచించి ఈ సజెషన్ చేసినారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. మన రాష్ట్రంలో ఫ్రీగా వాళ్ళందరికీ ఇచ్చినారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మెచ్చు పెద్ద లైన్, వాళ్ళు కూడా బాగానే స్పందిస్తున్నారు. వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. ఈ అపోహలు లేకుండా వచ్చేసి ఇప్పుడు ఆర్టీఐకి సంబంధించి ఆర్టీఐ ఆఫీసులో పెట్టినారు. అక్కడ ఇక్కడ ఎల్బీ నగర్లో ఒకటి, అక్కడ ఒకటి హైటెక్ సిటీలో ఒకటి పెట్టినారు. నిన్న దాదాపు ఒక చోట దాదాపు 70,000 మంది, ఇంకొక చోట 40,000 మంది, ఇంకొక చోట 40,000 మంది, రైట్, దాదాపు 100,000 మందికి పైన నిన్న ఒక్కరోజు వేసినారు. ఓకే, కాబట్టి ఈ ఆలోచన అనేది చాలా ముఖ్యం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇంత వైఫల్యాలు చెందినప్పటికి కూడా అంటే ఘోరం ఏంటంటే, రాజు గారు పోయినసారి బడ్జెట్ కంటే మొన్న ప్రజెంట్ చేసిన బడ్జెట్లో, అంతకుముందు బడ్జెట్ 2020-21 బడ్జెట్లో హెల్త్కి 7,000 కోట్లు తగ్గించినారు. ఓకే, ఈ పాండమిక్ టైంలో మీరు పెంచవలసింది పోయి అసలు బడ్జెటే తగ్గించటము, ఇచ్చిన బడ్జెట్ ఖర్చు పెట్టకపోవటం, 35,000 గురించి లెక్క చెప్పబోటము, పిఎం కేర్ గురించి మాట్లాడితే ఏం మాట్లాడకపోవటము, ఆక్సిజన్ లేక మనుషులు చేస్తారండి భారతదేశంలో, ఆక్సిజన్ లేక మనుషులు చావటం అంటే ఎంత ఘోరమైన వైఫల్యం. మీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత ఘోరమైన వైఫల్యం. పోనీ రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చి సామాయిక స్ఫూర్తి ప్రకారం మీరు చేసుకోండి అంటే రాష్ట్రాలకు డబ్బులు పంపించండి. మీకెందుకు ఆ డబ్బులు అసలు? ఇప్పుడు మీకు ఎందుకండి ఆ డబ్బులు? మీ దగ్గర ఏంది పెత్తనం? ఏంది అసలు ఏం సమైక్య స్ఫూర్తి? ఆపత్కర పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరైతే ఇది కాదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదైతే చాలా దారుణ వైఫల్యం. ఇంకా వీళ్ళ దాంట్లోనే మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు యూపీ ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ పాలిత ప్రాంతం అది, అక్కడ 2 మంత్రులు చనిపోయినారు, 3 ఎమ్మెల్యేలు చనిపోయినారు అధికార పార్టీ. ఓకే, ఏం లేదు పాపం, ఏం లేదు, వ్యాక్సిన్ లేదు, పాడు లేదు, ఏది లేదు. ఇళ్ళనే వీళ్ళ భావదారిద్రము, రైట్, గంగల మునుగండి అని ఉత్తరాఖండ్కు మీరు కుంభమేళకు పర్మిషన్ ఇస్తారు, 25 లక్షల మంది ఆయన జమ చేస్తారు, రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ముందు చూపు లేని చర్య అయినా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి, పారదర్శకమైన సీఎం ఉంది కాబట్టి, పరిపాలన ముందు చూపుతోనే ఈ విధంగా తెలంగాణ ప్రజలను రక్షించే కార్యక్రమాన్ని సీఎం గారు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఇక్కడ. ఎస్, జగన్నాథన్ గారు, జనసేవకులకు సంబంధించి అత్యంత కీలకమైన విభాగం అది, వారికి కనుక వ్యాక్సినేషన్ పూర్తయితే బ్రేక్ చేయవచ్చు పూర్తిగా కరోనాకు సంబంధించిన చేంజ్ అనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో, ఈ ఆలోచనను ఎట్లా చూడాల్సిన అవసరం? ఇది మనం ఏదైనా కానీ ఒక చైన్ యాక్షన్ని దాన్ని బ్రేక్ చేస్తేనే స్ప్రెడ్ తగ్గుతుందండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాడు జనసైనికుల విషయంలో ప్రభుత్వం ఆలోచించడం చాలా మరి దూరాలోచన కలిగింది. తర్వాత పర్ఫెక్ట్ కరెక్ట్ నిర్ణయం కూడా చెప్పవచ్చు అనమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఊళ్ళో ఏమిటంటే వీళ్ళని మనం విమనైజ్ చేసినప్పుడు ధైర్యంగా ముందుకు రాగలుగుతారు. ఇప్పుడున్న వాళ్ళలో ఒక భయందల పరిస్థితి ఉంది, మాకు వస్తుందని తెలిసి కూడా ధైర్యంగా ముందెళ్ళి ఈ వైద్యం చేయడము తనటువంటి విషయంలో వాళ్ళు ముందు ఉండాలని హర్షిస్తూ, అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరెవరైతే ఫ్రంట్ లైనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లేదా ముందుగా వ్యాక్సినేట్ చేస్తే వాళ్ళ ద్వారా సేవలు అందించినప్పుడే చైన్ యాక్ట్కి బ్రేక్ చేయొచ్చు మనం.
సో ఆ బ్రేక్ చేసినప్పుడు డెఫినెట్గా లేదా ఉధృతి తగ్గుతూ ఉంది. ఆ ఉద్దేశంతో ఈనాడు ఈ జనసేన ఎన్నికల విషయంలో కూడా లేదా ప్రభుత్వం కరెక్ట్ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అదే కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు సూచిస్తూ ఉన్నారు. వీటిని అమలు చేసే యొక్క ఒక పొలిటికలైజేషన్ చేయడం కన్నా ప్రజాహితంగా దీన్ని బాగా అమలు చేయవలసిన ఒక నైతిక బాధ్యత మనలో ఉండాలి. అప్పుడే ఇటువంటి కార్యక్రమం సక్సెస్ అయితే కానీ కేవలం పొలిటికల్ మైలేజ్ గురించి చేసే పనుల గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. విపత్తు ఉధృతంగా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద పడేసి అది ముందు నుంచి రాష్ట్రాలకు మీరు అధికారం ఇచ్చేసినట్టు వ్యాక్సిన్ మీరే కొనుక్కొని చేయనట్టు బాగుండేది. గ్యాప్ పీరియడ్ మీ దగ్గరకు వచ్చి విదేశాల నుంచి మనం మొన్న మనం గ్లోబల్ టెండర్స్కి వెళ్ళాం. గ్లోబల్ టెండర్స్కి వచ్చినప్పుడు ఒక్క కూడా రాలేదు. వాళ్ళు ఎవరు టెండర్ వేయలేదు అంటే వాళ్ళు ఏం చెప్పారు కొన్ని కంపెనీల వాళ్ళు, వీ డీల్ ఓన్లీ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్, వీ సప్లై త్రూ ది సెంట్రల్ గవర్నమెంట్ నాట్ విత్ ది స్టేట్ గవర్నమెంట్స్ అన్నారు. సో ఈ అడల్ట్స్ ఉండకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకనే ఈ కేంద్ర ప్రభుత్వం చేసే వాటికి విరుగుడుగా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు మనం చేపడుతున్న ఫ్రంట్ రన్నర్స్ కానీ ముందు జన సైనికులని జన సేవకులు వీళ్ళకి అందరికి ఇవ్వడం కరెక్ట్ పద్ధతి. దీని ద్వారా అందుకని ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఈ చర్యల మూలన ఇన్సిడెన్స్ తక్కువైంది, డెత్ రేట్ తక్కువైంది. వాటిని పెట్టుకుని మనం ఈనాడు అగ్రగామిగా పోతున్నాం. కాబట్టి ఆ చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. వ్యాక్సిన్ పూర్తిగా లేదా ఫ్రీగా రాష్ట్రాలకు సప్లై చేసే నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. రైట్ సార్, తప్పకుండా. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఒక విధాన రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సినేషన్ వేగంగా ముందుకు తీసుకెళ్లాలంటే తప్పకుండా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా పెరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు, అలాగే మంద జగన్నాథం గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.